ప్రభాస్ హీరోగా నాగా అశ్వన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకోన్ దిశా పఠానీలు లీడ్ రోల్స్ చేస్తున్నారు భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది మరోవైపు పద్మావతి పాత్రలో దీపిక అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది అయితే కల్కి వాస్తవానికి మే తొమ్మిదిన విడుదల కావాల్సి ఉంది నిర్మాత అశ్విని దత్కు కలిసొచ్చే డేట్ కావడంతో ఆ రోజును ఫిక్స్ చేశారు కానీ ఆ సమయంలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావడం ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం కల్కీ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమేర నిరాశ చెందుతున్నారు ప్రస్తుతం కల్కీకి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది మే తొమ్మిదిన విడుదల కావాల్సిన కల్కీ మే ముప్పైన విడుదల కానున్నట్లు తాజాగా ట్రెండ్ అవుతోంది చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో కనిపించే ప్రభాస్ దీపిక అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను ఆ పాత్రల తీరుతెన్నెలను చెబుతూ ఓ యానిమేటెడ్ వీడియోని రెడీ చేస్తున్నారట అది డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయనున్నారట అదే సమయంలో కల్కీ విడుదల తేదీని కూడా ఫైనల్ చేస్తారని సమాచారం ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రజెంట్ వైరల్ అవుతున్న రూమర్తో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు